నమస్కారం. ముందుగా విజయా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా తోలుమిట్ట పాలకేంద్రం సెంటర్ ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం వెంకటగిరి పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావుతో పాటు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కెవికే ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాస్ గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం పాల్గొని తెలుగు వాళ్ళు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇంకా రక్తదాన కార్యక్రమం దల్చుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా పేరు నమోదు చేసుకోకుండా దయచేసి ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన కోర్చు. ఎక్కడైతే యువత ఎక్కువ ఉంటారో, యువత ఏ దేశంలో అయితే ఎక్కువ ఉంటారో, యువత మంచి ఆలోచనలు కలిగి ఎక్కడైతే ఉంటారో ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ప్రదేశం బాగుపడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పారు. అదేవిధంగా ఆ యువకులకి అవకాశాలు ఇస్తూ కొత్త వారిని, యువకులని, బడుగు బలహీన వర్గాలని, మైనార్టీలని, స్త్రీలని రాజకీయంగా ఎదిగే దానికోసం ఒక పార్టీ పెట్టి ఎన్టీ రామారావు గారు వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మొదటి బ్యాచ్ చూడండి కావాలంటే రామారావు గారు పెట్టిన పార్టీలో ఎక్కువ మంది యువకులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి సీట్లు ఇచ్చి ఆర్థికంగా లేకపోయినా కూడా వారందరినీ కూడా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా మందికి జీవితం ఇచ్చిన మహానుభావుడు 26వ వర్ధంతి సందర్భంగా మాకు రక్తదాన శిబిరానికి చేయడానికి అవకాశం ఇచ్చిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు గారికి, అదేవిధంగా వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న మన ఈరోజు
చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మొన్నక ఫంక్షన్ లో ఒక మాట అన్నారు, విద్యార్థి నాయకుడిగా నుంచి రాజకీయాల్లో వస్తే రాజకీయాలు చాలా బాగుంటాయి. ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా ఒక విద్యార్థి నాయకుడు. ఆయన చెప్తూ ఏ పార్టీలైనా ఏ రాజకీయాల్లోనా విద్యార్థి నాయకులుగానే ఉంటే ఆ పార్టీ కానీ సమాజం కానీ బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చే నియమితులైన రవినాయుడు గారు విశ్వవిద్యాలయం ఎస్వి యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాల్లో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారంటే ఎంతో సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో వెంగళగిరి మాజీ శాసనసభ్యులు సహకారంతో తెలుగు యువతలో నా పేరు పంపించి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు కొరగొండ రామకృష్ణ గారికి, యువత అధ్యక్షులు చిన్నబాబు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా సాయ శక్తుల పార్టీకి చెత్త పేరు తెలియకుండా పార్టీ రేపు ఒకే నినాదంతో వెళ్తున్నాం. ఇక్కడ శాసనసభ్యులుగా కురుగొండ రామకృష్ణ గారు గెలవాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నినాదంతో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు అంటేనే తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశల ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి. అంతకుముందు తెలుగు వాళ్ళంటే మద్రాసీయులు తెలుగు వాళ్ళకంటూ ప్రత్యేకత లేని సందర్భంలో నందమూరి తారక రామారావు గారు అటు సినీ రంగాన్ని అయితేనేమి ఇట తెలుగు జాతిని, తెలుగు జాతి మాకు ఒక గుర్తింపు కావాలి, మేము అన్ని రంగాల్లో రాణించగలుగుతాం, మేము ఎవరినైనా ఢీకొట్టగలుగుతాం, ఏ రంగంలోనైనా మా సత్తా చూపించగలిగిన శక్తి సామర్థ్యం మా జాతికి ఉంది, మా ప్రత్యేకతను గుర్తించే విధంగా మీరు ఇవ్వండి, మేమే తెచ్చుకుంటామని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలలు అధికారంలోకి వచ్చి ఢిల్లీ పీటలను గడగడలాడించి మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా ఎవరి నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని నిలిపిన వ్యక్తి, ఈయన ప్రజలు ఎంత ఆదరాభిమానాలు ఎందుకు చూపించారని చెప్పి వాళ్ళకు విస్మయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు ఢిల్లీలో నేను కొన్ని బుక్కులు చదివాను, బుక్కులు చదివితే ఇందిరాగాంధీ సమక్షంలో తారక రామారావు గారు అంటే ఒక వ్యక్తి కాదమ్మా, తెలుగు ప్రజల్లో ఆయనకు దేవుడు. మీరు ఏమన్నా అనుకోండి, వెంకటేశ్వర స్వామి అన్నా అనుకోండి, రాముడైనా అనుకోండి, కృష్ణుడైనా అనుకోండి, లేకపోతే క్రిస్టియన్స్కి జీసస్ అన్నా కానీ, ముస్లింస్కు ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళందరికీ ఒకటే నినాదం, నందమూరి తారక రామారావు గారు అంటే వాళ్ళకు దేవుడితో సమానం, అందుకే ఆయనకి అఖండ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారని చెప్పి నాడు ఇందిరాగాంధీ సమక్షంలో మాట్లాడటం అంటే నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలు ఎంత ప్రేమించారో ఎంత ఆరాధించారో ఇప్పటికీ అదే పరిస్థితి. 26 సంవత్సరాలు అయింది, అదే ఆరాధన, అదే ప్రేమ. నందమూరి తారక రామారావు గారికి ఆడబిడ్డలు అయితే అన్నాన్ని పిలుస్తారు, మాలాంటి యువకులు విద్యార్థులు అయితే మాకు ఆదర్శ ప్రాయులు. ఈరోజు మాకు కురుగొండ రామకృష్ణ గారిని చూస్తే మేము కూడా అంత ఉత్సాహంగా ఉన్నాం. నేను అన్నం చాలా సందర్భాల్లో చూసా, అన్న తెలుగు యువతలో మేమెంత చురుగ్గా ఉన్నామో దానికి డబ్బులుగా ఉంటారు. ఆ పేరుకే కురుగొండ రామకృష్ణ గారు వయసులో ఏమైనా పెద్ద ఉండొచ్చేమో కానీ నిత్య యువకుడు కాబట్టి ఈ నియోజకవర్గంలో యువత
బ్రహ్మాండంగా రాణించగలుగుతా ఉంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. మేము ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఏ సందర్భంలో అయినా తెలుగు యువతకి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటూ తమ్ముల్లో నేనున్నాను. మీ ఏ కార్యక్రమం చేపట్టండి, నేను అండగా ఉంటానని చెప్పి మొదటి నుంచి ఒక మంచి స్వభావంతో సమృద్ధితో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కురుగుండ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ మన సోదరుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడ యువత అయితే, ఏ దేశంలో యువత అయితే ఎక్కువ ఉంటుందో ఆ దేశం సస్యశ్యామలంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది అనే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పినటువంటి మన సోదరుడు ప్రసాద్కి ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళ ఆయన తరఫున మొత్తం యూత్ అందరూ కలిసి ఇవాళ మన అన్న NTR లెజెండర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి తద్వారా మన సోదరుడు రవినాయుడు గారు చెప్పినట్టు దాదాపు 100 మంది 150 మంది బ్లడ్ డొనేషన్ చేసి ఒక ప్రాణమన్నా ఎంతో విలువైంది. అటువంటి 100 ప్రాణాలు కాపాడేటటువంటి దానికి దోహదపడుతున్నటువంటి ఈ యూత్కి నా అభినందనలు. అది ఏర్పాటు చేసినటువంటి మన ఈ తెలుగు యువత అందరికీ నా ధన్యవాదములు. ఇదిగా ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముందుకు తీసుకోబోతున్నటువంటి మన ప్రసాద్ అండ్ టీమ్కి మా అభినందనలు. ఇదే విధంగా ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ మీకు అన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖలంతా కూడా డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఒక్కొక్క టైం ఇచ్చి చేపించండి. తద్వారా ఫస్ట్ మన పార్టీ నేత మా మహానేత ఆశయం మనం మీ ద్వారా సిద్ధించినట్టు అవుతుంది. NTR గారు అన్నట్టు యువతని ఆవేళ ఏ విధంగా అయితే ఆయన యువతను ముందుకు తీసుకొచ్చి వాళ్ళు అనుకోను కూడా అలా మేము ఎమ్మెల్యేలు అవుతామా మేము మినిస్టర్లు అవుతామా అని కూడా అనుకున్నటువంటి ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు కానివ్వండి, యనమల రామకృష్ణ గారు కానివ్వండి, అయ్యన్ పాత్ర గారు కానివ్వండి, వీళ్ళందరూ అప్పుడు నవ యువకులు. ఆ యువకులంతా ఎక్కడో ఉన్న వాళ్ళంతా పిలుచుకొచ్చి మీరే మా భావితరాలకి నాయకులు అని చెప్పి ఆ రోజు ఐడెంటిఫై చేసి ఇవాళ వాళ్ళు మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిన నాయకత్వం వహించి చూడండి ఆ మహానుభావుడు ఆ రోజే ఐడెంటిఫై చేశాడు వీళ్ళు నాయకులు. ఈ నాయకులు ఎంతోమంది నాయకులను సృష్టించగలరు. జయప్రదం చేయడం తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ. ఆ రోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో స్వర్గీయ NTR రామారావు పార్టీ పెట్టి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడు స్వర్గీయ NTR రామారావు గారు. మరి ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఫస్ట్ మన కార్యక్రమాలు ఏం చేయాలన్నా కానీ ముందు ఆయన పట్టానికి మాల వేసిన తర్వాతనే కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ రోజు తెలుగు వాళ్ళకి గుర్తింపు కూడా లేదు. NTR రామారావు పార్టీ పెట్టిన తర్వాత అటు తెలంగాణ కానీ ఇటు సీమాంధ్ర కానీ తెలుగు వాళ్ళకు కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేను చెప్పాను కూడా చెప్పక తప్పదు. ఈరోజు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో యువతను ఎంతోమందిని ప్రోత్సహించి లీడర్లుగా తయారు చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ NTR రామారావు గారు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 18వ తారీఖు మనం ఆయన వర్ధంతిని జరుపుకుంటా ఉంటాం. అందులో భాగమే ఈరోజు 26వ వర్ధంతి అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు సోదరులందరూ కూడా బ్లడ్ డొనేషన్ కూడా మేమిస్తామని చెప్పని పేర్లంతా కూడా నమోదు జరిగించుకొని ఈరోజు NTR ట్రస్ట్ మెమోరియల్ ద్వారా బ్లడ్ కలెక్షన్ చేసి వాళ్ళే NTR ట్రస్ట్ నుంచి పంపించారు. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతుంది. ఇంకా కూడా సోదరులందరూ కూడా ముందుకొచ్చి మంచి కార్యక్రమం ఇది. మనం ఎంతోమందిని కాపాడేవాళ్ళు అవుతాం.
అత్యవసర పరిస్థితుల్లోనే బ్లడ్ కావాల్సి వస్తుంది దానికి ఈ రోజు మనం బ్లడ్ కలెక్షన్ చేసి ఇస్తున్నాం ఎవరికి కావాలన్నా గానీ ఫోన్ చేస్తే మన ట్రస్ట్ నుంచి కూడా పంపిస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఒక సినిమాలోనే కాదు రాజకీయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి మంచి గుర్తింపు పొంది ఈ రోజు ఆయన అన్ని వేషాల్లో కూడా రాముడు గాను కృష్ణుడు గాను ఏది చేసినా కానీ రిమార్క్ అనేది ఆయన గురించి చెప్పేదానికి లేదన్నమాట కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జన్మభూమి వెంకటగిరి పట్టణ ప్రజలకు శుభవార్త అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ బైక్ వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ప్రముఖ కెనెటిక్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించారు కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం షోరూమ్ అడ్రస్ వెంకటగిరి క్రాస్ రోడ్ ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా జేపీ న్యూస్ ఆఫీస్ దగ్గర ఫోన్ నెంబర్ 9985725223